కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ కౌన్సిలర్స్ గా ఎన్నిక కాబడిన 20 మంది వార్డు కౌన్సిలర్లతో మరియు ఎక్స్ అఫిషియోతో నగర పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. నగర పంచాయతీ కౌన్సిలర్ గా ఎంపిక కాబడిన పాకలపాటి కృష్ణ, తానూరి రాము, షేక్ కాళిక్, మారం అమరయ్య, ఏచూరి వెంకట సుబ్బరత్న కుమారి, షేక్ యాకూబ్ అలీ, మాడుగుల నాగరత్నం, సాకమూరి స్వర్ణలత, విశ్వనాథపల్లి వాణి, మండల కృష్ణ కుమారి, మండవ వరలక్ష్మి, కొంగర శ్రీకాంత్, గద్దె శేషకుమారి, కామసాని సత్యవతి, ఓర్సు లక్ష్మి, అచ్చి దివ్య, బాపట్ల సాంబయ్య, బండారు గంగమ్మ, మందా మరియమ్మ, తాటి వెంకటకృష్ణ అను 20 మంది సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అనంతరం ఎక్స్ అఫిషియో సభ్యులు మరియు 20 మంది కౌన్సిలర్లు సమక్షంలో ఓటింగ్ పద్ధతి ద్వారా చైర్పర్సన్ గా మండవ వరలక్ష్మిని, వైస్ చైర్పర్సన్ గా మాడుగుల నాగరత్నం ని ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకాధికారి ఎం శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేని, చైర్పర్సన్ మండవ వరలక్ష్మిని, వైస్ చైర్పర్సన్ మాడుగుల నాగరత్నం ను సాలువ కప్పి సన్మానించి పుష్పగుచ్చమిచ్చి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, ప్రత్యేక అధికారి శ్రీనివాసరావును సన్మానించారు. అందరూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు కోరారు. అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ఎస్ జయరాం, జేఏఓఎన్సీ రాజు, జీవన్ ప్రసాద్, ఎంఆర్ఐ కెఎస్ జయశంకర్, మున్సిపల్ మేనేజర్ ఎం నాగకుమారి, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మారం అమరయ్య, ఏచూరి వెంకట సుబ్బరత్న కుమారి, విశ్వనాథపల్లి వాణి, శాకమూరు స్వర్ణలత, షేక్ కాలిక్, షేక్ యాకూబ్ అలీ, వీరు ఈ యొక్క క్రమంలో మనం ప్రమాణ స్వీకారాన్ని చేయించడానికి వారికి ఆల్రెడీ సీట్లు కేటాయించుకుంటున్నారు. అదే క్రమంలో వారు పంచాయతీ నూతన చైర్పర్సన్గా ఎంపిక అయినట్లుగా ఎంపిక చేయబడినట్లుగా ప్రకటించడం. ప్రజాప్రతినిధులు, నూతన పాలకవర్గంలో ఆలోడుతున్నటువంటి సభ్యులు, సభ్యురాళ్లకు నగర పంచాయతీ నందిగామ తరఫున ప్రత్యేక అధికారిగా నా యొక్క శుభాభినందనలు